అన్నపూర్ణ సంస్థలో నేను మెయిన్ విలన్గా ఆయన పక్కన యాక్ట్ చేశాను, ఒక కమెడియన్గా యాక్ట్ చేశాను, ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ ప్రేమాభిషేకంలో కూడా యాక్ట్ చేశాను. ఇదంతా భగవంతుని ఆశీస్సులు. కృషి, పట్టుదల, దీక్ష, ఇది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే. నాగేశ్వరరావు గారితో ఒకరోజు సెట్లో, ఏమండి మనందరం యాక్ట్ చేస్తున్నాం, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాను. చూడు మోహన్ బాబు, నువ్వు యాక్ట్ చేస్తున్నావు నా దగ్గర, నువ్వు మొన్న వచ్చావు, ఎవడి వీడు కొట్టంగాడు ఆఫ్టర్ ఆల్ మోహన్ బాబు నా పక్కన యాక్ట్ చేస్తున్నాడు, నాకు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్సు అని నేను అనుకుంటే నువ్వు నన్ను తినేయచ్చు ఒక షాట్లో. కానీ మొన్న వచ్చిన ఒక మోహన్ బాబు నా పక్కన యాక్ట్ చేస్తున్నాడు అక్కినేని నాగేశ్వర గారి పక్కన అంటే వీళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉండాలి, వీడిని కనిపించనీయకుండా చెయ్యాలి నన్ను అని ధ్యేయం, ఒక ఇంట్రెస్ట్ నాకుండి ప్రతి డైలాగును నిన్ను కనిపించనీయకుండా చేయాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు అన్నాడు. ఓహో, ఇంత విషయం ఉందా నాగేశ్వరరావు గారు అనే విషయం కనుక్కొని నెక్స్ట్ నాగేశ్వరరావు గారు కనిపించకుండా చేయాలని చాలా తాపత్రయపడాను. అన్నపూర్ణమ్మ గారు చెప్పారు ఆయన ముందే, ఆయన కంటే నేను గొప్ప నటుడని. నిజం, చప్పట్లు కొట్టాలి మీరు. మొన్న నేను నాగార్జునతో అయినా ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు. అన్నపూర్ణమ్మ గారు అంటే సహజంగా మంచి కాకపోతే మనం చెప్పుకోం, మహాతల్లి ఎక్కడుందో. ప్రేమాభిషేకం అనుకుంటాను, షూటింగ్ జరుగుతుంటే అన్నపూర్ణ స్టూడియోలో వెళితే నమస్కారం అమ్మ అన్నాను, బాబు కూర్చో అని చెప్పి ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగు చెప్పగలిగిన నటుడు నువ్వేనయ్యా అని ఆశీర్వదించింది ఆ మహాతల్లి. అంటే ఒక 15 నిమిషాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు నాగేశ్వరరావు గారు నన్ను, ఆవిడ్ని. నువ్వు వీళ్ళు అమ్డీ కొడుకుని వీడిని ఇలా పొగుడుతున్నావు, రౌడీ ముండా కొడుకు వీడికి ఎందుకు ఇలా చెప్తున్నావు అని. తన అర్ధాంగి మహాతల్లి ఆవిడే చెప్పినప్పుడు వీళ్ళని లెక్కే చేసేవాడిని కదా ఆ తర్వాత నేను. అంటే నాగేశ్వరరావు గారు నాకంటే బాగా డైలాగు చెప్పలేననే కదా దాని అర్థం. ఇది నిజమో మీకు తెలుసు.